హాయ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫర్ ఏపీపీఎస్సీ ఛానల్కి స్వాగతం. ఇవి ఇతర పోటీ పరీక్షలకు కూడా చాలా ఉపయోగకరం. ఈరోజు ముఖ్యమైన ప్రశ్నలు చూద్దాం. ఆగస్టు 5, 2019. దయచేసి మీ సమాధానాలని కామెంట్లో పోస్ట్ చేయండి. మొదటి ప్రశ్న, క్రింది వాటిలో మాబ్ లించింగ్ను నేరపరిచే చట్టాన్ని ఇటీవల ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది? ఆప్షన్స్ ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్. వీడియో పాజ్ చేసి మీ సమాధానాలను కామెంట్లో పోస్ట్ చేయండి. రెండవ ప్రశ్న, భారతదేశంలో భౌగోళిక సూచికలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది? ఆప్షన్స్ కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర. తర్వాత ప్రశ్న, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ భారతదేశంలోని క్రింది ఏ నగరంలో ఉంది? ఆప్షన్స్ హైదరాబాద్, బెంగళూరు, కోల్కతా, న్యూఢిల్లీ. తర్వాత ప్రశ్న, థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2019 పురుషుల డబుల్ టైటిల్ను ఈ క్రింది ఏ దేశం గెలుచుకుంది? ఆప్షన్స్ చైనా, భారతదేశం, దక్షిణ కొరియా, థాయిలాండ్. తర్వాత ప్రశ్న, యూకే ఆధారిత నిర్మాణ పురస్కారం కోసం క్రింది వాటిలో ఇటీవల ఏ నిర్మాణం షార్ట్ లిస్ట్ చేయబడింది? ఆప్షన్స్ ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం, పెర్ల్ అకాడమీ ఆఫ్ ఫ్యాషన్, స్టాట్యూ ఆఫ్ యూనిటీ, లోటస్ టెంపుల్. ఇప్పుడు సమాధానాలు చూద్దాం. మొదటి ప్రశ్న, క్రింది వాటిలో మాబ్ లించింగ్ను నేరపరిచే చట్టాన్ని ఇటీవల ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది? ఆన్సర్ ఈజ్ రాజస్థాన్. లించింగ్ అనేది ఇటీవల వార్తల్లో తరచూ మనం చూస్తూ ఉన్నాం. ఇది చాలా ప్రమాదకరమైన ఇష్యూ. లించింగ్ అంటే గుంపు దాడి అంటారు. లించింగ్ అనేది పక్షపాతం, అసహనం మరియు చట్టపాలన పట్ల ధిక్కారం యొక్క గొప్ప అభివ్యక్తి. అయితే రాజస్థాన్ ప్రభుత్వం ఇటీవలే రాజస్థాన్ ప్రొటెక్షన్స్ ఫ్రమ్ లించ్ బిల్లును ప్రవేశపెట్టింది. ఇది ఆమోదించబడితే మణిపూర్ తర్వాత రాజస్థాన్ రెండవ రాష్ట్రంగా అవతరిస్తుంది. లించింగ్ని ఈ బిల్లు ఇలా నిర్వచించింది: మతం, జాతి, కులం, లింగం, పుట్టిన ప్రదేశం, భాష, ఆహార పద్ధతులు, లైంగిక ధోరణి, రాజకీయ అనుబంధం మరియు జాతి ప్రాతిపదికన ఒక గుంపు, అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు చేత ఆకస్మికంగా లేదా ప్రణాళికాబద్ధంగా హింస చర్యకు సహాయపడటం, హింసించడం వంటి చర్యలను లించింగ్ అని నిర్వచించింది. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. తర్వాత ప్రశ్నకు వెళ్దాం. భారతదేశంలో భౌగోళిక సూచికలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది? భౌగోళిక సూచికలు చాలా ముఖ్యమైన కాన్సెప్ట్. దీనిపై త్వరలో రాబోయే గ్రూప్ 2, గ్రూప్ 3 మెయిన్స్ పరీక్షల్లో ప్రశ్నలు రావచ్చు. భౌగోళిక సూచికలు ట్యాగ్ ఒక నిర్దిష్ట భౌగోళిక మూలాన్ని కలిగి ఉన్న ఉత్పత్తులకు ఇవ్వబడుతుంది మరియు లక్షణాలను కలిగి ఉంటుంది లేదా ఆ మూలం వల్ల వచ్చే ఖ్యాతిని కలిగి ఉంటుంది. దేశవ్యాప్తంగా మొత్తం 347 జిఐ ట్యాగ్ చేసిన ఉత్పత్తులు ఉన్నాయి. డేటా ఆధారితంగా ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. కర్ణాటకలో అత్యధికంగా జిఐ ట్యాగ్ చేసిన ఉత్పత్తులు ఉన్నాయి. అదే భౌగోళిక ప్రాంతం కారకంగా చూసినప్పుడు కేరళలో అత్యధికంగా ఉంది. అదే హస్తకళా జిఐలు ఉన్న ప్రదేశం తమిళనాడు. అదే జిఐ ట్యాగ్ చేసిన వ్యవసాయ ఉత్పత్తుల సంఖ్యలో మహారాష్ట్ర ముందుంది. ఇటీవలే ఒడిశా రసగుల్లాకి ఈ భౌగోళిక సూచిక ఇవ్వబడింది. దయచేసి గమనించగలరు, నేను ఇదివరకు వీడియోలో దాన్ని ప్రస్తావించాను. తర్వాత ప్రశ్న, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ భారతదేశంలోని క్రింది ఏ నగరంలో ఉంది? సమాధానం న్యూఢిల్లీ. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ను భారతదేశం స్వయం ప్రతిపత్తి గల సంస్థగా స్థాపించింది. ఇది న్యూఢిల్లీలో ఉంది. ఎప్పుడైనా మీకు వార్తాపత్రికల్లో కానీ టీవీ న్యూస్ ఛానల్లో కానీ ఏదైనా రీసెర్చ్ సెంటర్స్ పేర్లు కానీ గమనిస్తే అది ఎక్కడ ఏ ప్రదేశంలో ఉందో అని తెలుసుకోండి. ఎందుకంటే ఇటీవల ట్రెండ్ను అనుసరించి ఏపీపీఎస్సి
రీసెర్చ్ సెంటర్స్ ఏ ప్రదేశంలో ఉన్నాయి అని అడుగుతున్నారు. కరెంట్ అఫైర్స్కి వస్తే బయోటెక్నాలజీ విభాగం వచ్చే 5 ఏళ్లలో దాదాపు 20,000 మంది భారతీయ జన్యువులను 2 దశల వ్యాయామంలో స్కాన్ చేయాలని మరియు క్యాన్సర్ను పరీక్షించడానికి ఉపయోగపడే రోగ నిర్ధారణ పరీక్షలను అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. ఇది బయోలాజికల్ డేటా స్టోరేజ్ యాక్సెస్ అండ్ షేరింగ్ పాలసీ అనే విధానంలో నిర్వహించిన ప్రతిపాదిత నేషనల్ బయోలాజికల్ డేటా సెంటర్ ద్వారా ఉంటుంది. ఇది ఇప్పటికీ ప్రారంభ దశలోనే ఉంది. తర్వాత ప్రశ్న. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2019 పురుషుల డబుల్ టైటిల్ని ఈ క్రింది ఏ దేశం గెలుచుకుంది? సమాధానం, భారతదేశం. థాయిలాండ్ ఓపెన్ 2019 బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ యొక్క 16వ టోర్నమెంట్. ఇది 1984 నుండి జరుగుతుంది. బ్యాంకాక్లో జరిగిన థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పురుషుల డబుల్స్ ఫైనల్లో భారత్ విజయవంతం అయింది. భారత ఛాంపియన్స్ సాత్విక్ సాయిరాజ్, రాంకీ రెడ్డి మరియు చిరాగ్ శెట్టి, చైనీయులైన లీ జున్ హుయ్ మరియు లియు యు చెన్లను ఓడించి ఈ విజయాన్ని పొందారు. బీడబ్ల్యూఎఫ్ సూపర్ 500 టైటిల్ గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ పురుషుల కలయిక ఇది. తరువాత ప్రశ్న. యుకే ఆధారిత నిర్మాణ పురస్కారం కోసం క్రింది వాటిలో ఇటీవల ఏ నిర్మాణం షార్ట్ లిస్ట్ చేయబడింది? సమాధానం, స్టాట్యూ ఆఫ్ యూనిటీ. మన అందరికీ తెలిసిన విషయమే, స్టాట్యూ ఆఫ్ యూనిటీ అనేది సర్దార్ పటేల్కు స్మారక చిహ్నంగా 31 అక్టోబర్ ప్రధాని మోదీ గారు ఆవిష్కరించారు. ఇది 182 మీటర్ల ఎత్తైన విగ్రహం. ఇది గుజరాత్లో ఉంది. ప్రస్తుతం ఇది యూకే ఆధారిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్ట్రక్చరల్ ఇంజనీర్స్ యొక్క ది స్ట్రక్చరల్ అవార్డ్స్ 2019 కోసం షార్ట్ లిస్ట్ చేయబడింది. నవంబర్ 15 లండన్లో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రకటించనున్నారు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఈ విగ్రహాన్ని ఆర్కిటెక్ట్ రామ్ సుతార్ రూపొందించారు మరియు లార్సెన్ టోబ్రో నిర్మించినారు. దయచేసి ఇది పాయింట్స్ నోట్ చేసుకోండి. ఇవి ఈరోజు ముఖ్యమైన ప్రశ్నలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.